Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అన్న క్యాంటీన్లు గుర్తున్నాయా? వాటిని జగన్ ఏం చేయబోతున్నారో తెలుసా? నిరుపయోగంగా పడున్న అన్న క్యాంటీన్ల భవనాలను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్యాంటీన్ల భవనాల్లో ఆప్కో షోరూంలను తెరవాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మున్సిపల్ శాఖ అమల్లోకి తీసుకురాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపయోగంగా పడున్న అన్న క్యాంటీన్లన్నింటిలోనూ వీలైనంత తొందరలో చేనేత వస్త్రాల సేల్స్ కౌంటర్లు తెరవాలని డిసైడ్ అయింది. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని, పేదలకు భోజనాలు పెడతామన్నది 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ. అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను తెరవాల్సిన చంద్రబాబు ఆ పని చేయలేదు. కమిటీలని, పర్యటనలని, నివేదికలంటూ దాదాపు 3 ఏళ్లు కాలయాపన చేశారు. చివరికి ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయని హడావిడిగా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. సరే, క్యాంటీన్ల కోసం చేసిన నిర్మాణాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని వైసీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదు. అవినీతి నిర్మాణాల్లోనే కాదు, పెట్టే భోజనంపైన కూడా ఆరోపణలు ఎక్కువగానే వచ్చాయి. ప్లేటు భోజనం తెలంగాణలో ఇచ్చిన ఖరీదుకు మించి ఏపీలో ఇచ్చారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలాగుండగానే ఎన్నికలు రావడం, టీడీపీ ఘోరంగా ఓడిపోవడం అందరికీ తెలిసిందే. వైసీపీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ల నిర్వహణపై అనేక వివాదాలు రేగి చివరకు మోగపడిపోయాయి. అలాంటిది మళ్ళీ ఇంతకాలానికి క్యాంటీన్లను ఏదో రూపంలో తెరవాలని ప్రభుత్వం అనుకుంది. ఈ మేరకు ఆప్కో నుండి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించి మున్సిపల్ శాఖకు ఆదేశాలను జారీ చేసింది. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 100 అన్న క్యాంటీన్లలో తొందరలోనే చేనేత సేల్స్ కౌంటర్లు ఏర్పాటు కాబోతున్నాయి. మొత్తానికి ఏదో రూపంలో అన్న క్యాంటీన్ల నిర్మాణాలు ఉపయోగంలోకి వస్తే చాలు.